హాయ్ ఫ్రెండ్స్ మై ఇస్ బాజీ వెల్కమ్ బ్యాక్ టు టెక్ ట్యూబర్ తెలుగు మన ప్రీవియస్ వీడియోలో కొన్ని డైనటరీస్ ఫండమెంటల్స్ గురించి తెలుసుకున్నాము ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని మిస్ అయినట్లయితే ముందుగా ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి సో ఈ వీడియోలో మనం అప్లికేషన్ మానిటరింగ్ కోసం డైనా ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ తెలుసుకుందాం సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ ఇమాజిన్ మనకు ఒక త్రీ టైర్ ఆర్కిటెక్చర్ ఉంది అనుకోండి దానిలో ఒక వెబ్ సర్వర్ టూ అప్లికేషన్ సర్వర్స్ అండ్ అలాగే ఒక డేటాబేస్ సర్వర్ ఉంది అండ్ ఈ ఎన్వైర్న్మెంట్ లోనే మనం మన అప్లికేషన్ ని డిప్లాయ్ చేసాం సో దట్ ఆ అప్లికేషన్ యూజర్ రిక్వెస్ట్ ని ఈజీగా హ్యాండిల్ చేసుకోగలదు ఓకే సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్ వర్క్ అవుతున్నట్టుగా చూసుకోవాలి బట్ అది ఎలా చూసుకుంటాం దాన్ని మానిటరింగ్ చేసుకున్నప్పుడే కదా వితౌట్ మానిటరింగ్ మనకి ఆ అప్లికేషన్లో ఏం జరుగుతుంది ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనేది కూడా తెలియదు కదా సో అది ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే దాన్ని మనం రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకొని గా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని ఫిక్స్ చేసుకోవాలి ఓకే సో డైనాట్రేస్ ఈ అప్లికేషన్ని మానిటరింగ్ చేయడం కోసం అలాగే ఈ మానిటర్ డేటా అంతా కూడా మేనేజ్ చేసుకోవడం కోసం మనకి ఒక డైనాట్రేస్ ఎన్వైరన్మెంట్ కావాలి అది మేనేజ్డ్ డిప్లాయ్మెంట్ మోడల్ కావచ్చు ఆర్ సాస్ మోడల్ కావచ్చు ఓకే సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా వాటి రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఓనర్షిప్ ఏ కాంపోనెంట్స్ ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఎవరు ఓన్ చేస్తున్నారు అన్నది కీ డిఫరెన్స్ అక్కడ ఓకే అదర్ దాన్ దైనాట్రీస్ ఎన్వరాన్మెంట్ లో ఉండే కాంపోనెంట్స్ లైక్ నోడ్ కానివ్వండి యాక్టివ్ గేట్స్ కానివ్వండి అన్ని కూడా బోత్ మోడల్స్ లో సేమ్ గానే ఉంటాయి సో మన డిస్కషన్ పర్పస్ కోసం లెట్స్ అజ్యూమ్ దట్ మనం సాస్ డిప్లాయ్ మోడల్ని యూస్ చేయబోతున్నాం ఓకే సో ఫస్ట్ థింగ్ డైనాట్రీస్ ఎన్వైర్న్మెంట్ నుంచి మనం వన్ ఏజెంట్ని డౌన్లోడ్ చేసి ప్రతి ఒక్క సర్వర్లో ఇన్స్టాల్ చేయాలన్నమాట అప్పుడు ఆ డైనట్రీస్ వన్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఆ సర్వర్లో ఉండే వేరియస్ ఆస్పెక్ట్స్ లైక్ అప్లికేషన్ హెల్త్ కానివ్వండి సర్వర్ హెల్త్ కానివ్వండి ఇలాంటి డేటా పాయింట్స్ అన్నిటినీ కూడా గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది సో ఆ తర్వాత ఆ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఆ గ్యాదర్ చేసినటువంటి డేటా అంతా కూడా వయా యాక్టివ్ గేట్స్ డైనట్రేస్ కి పంపిస్తూ ఉంటుంది ఓకే సో ఈ డైనట్రేస్ ఎన్వారాన్మెంట్లోనే ఆ మానిటర్ డేటా అంతా కూడా స్టోర్ అయ్యేది ఓకేనా సో నెక్స్ట్ డైనట్రేస్ యూజర్స్ అంటే అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి ఆర్ అప్లికేషన్ యూజర్స్ కానివ్వండి ఆ మానిటర్ డేటా నిస్ యూజర్ ఇంటర్ఫేస్ రిట్రీవ్ చేసుకుంటూ ఉంటారు ఓకే సో దట్ వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది అర్థం అవుతుంది వెదర్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా ఆర్ వాళ్ళ అప్లికేషన్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా ఏదైనా ఇష్యూస్ ఉంటే ప్రెస్పెక్టివ్ టీమ్ ని ఎంగేజ్ చేసి ఆ ఇష్యూస్ ని ముందుగానే ఫిక్స్ చేసుకుంటారు ఓకే ఒకవేళ డైనాట్రస్ డిప్లాయ్మెంట్ మోడల్ కనుక మేనేజ్డ్ అయ్యి ఉంటే డైనాట్రస్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ డైనాట్రీస్ ఎన్విరాన్మెంట్ కూడా హెల్దీగా ఉండేటట్టుగా చూసుకోవాలి అదర్వైజ్ ఏమవుతుందంటే వన్ ఏజెంట్స్ అప్లికేషన్ ఎన్విరాన్మెంట్ ఉండే సర్వర్స్ అన్నింటి మానిటర్ చేసి డేటా గ్యాదర్ చేసి ఈ డైనాట్రీస్ ఎన్విరాన్మెంట్ పంపించినప్పటికీ మనం ఆ డేటాని చూడలేము సో అందుకని ఈ డైనాట్రీస్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ ఎన్విరాన్మెంట్ కూడా హెల్దీగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉంటే డైనాట్రీస్ ప్రొడక్ట్ టీమ్ తో లాబరేట్ అయ్యి ఆ ఇష్యూస్ ని ఫిక్స్ చేయాలన్నమాట ఓకే సో డైనాట్రీస్ అనేది ఒక కమర్షియల్ మానిటరింగ్ సొల్యూషన్ అండ్ ఇది ఓపెన్ సోర్స్ కాదు అండ్ దీన్ని యూస్ చేయాలంటే మనం డైనాట్రస్ కి లైసెన్సింగ్ ఫీజ్ పే చేయాలి ఓకే కానీ డైనాట్రేస్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రీ ట్రయల్ ని ఆఫర్ చేసింది సో దట్ ఎవరైతే వాళ్ళ సొల్యూషన్ ని వాళ్ళ ఎన్వైర్మెంట్స్లో లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో ఈ ఫిఫ్టీన్ డేస్ ట్రయల్ పీరియడ్ ని యూజ్ చేసి వెదర్ ఈ సొల్యూషన్ వాళ్ళ అప్లికేషన్ ఎన్వైరాన్మెంట్ మానిటర్ కి కరెక్ట్ ఫిట్ కాదనేది చెక్ చేసుకోవచ్చు అనమాట సో మనం కూడా ఈ ఫిఫ్టీన్ డేస్ ట్రయల్ పీరియడ్ ని యూజ్ చేసి డైనాట్రేస్ లో ఉండే కీ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం సో డైనాట్రేస్ అనేది చాలా ఫీచర్స్ ని ఆఫర్ చేస్తుంది సిన్స్ ఈ డైనాట్రేస్ కాన్సెప్ట్స్ అనేవి మన పెర్ఫార్మెన్స్ మస్ట్ స్టాఫ్ స్కిల్ సిరీస్ లో ఒక పార్ట్ కాబట్టి మన ఫోకస్ అంతా కూడా పెర్ఫార్మెన్స్ సిస్టింగ్కి డైనటరీస్ ఎంతవరకు అవసరం అనేది నేర్చుకుందాం ఓకే బేసిడ్ అందని నేను కొన్ని అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్స్ ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే బేసిక్ గా డైనట్రేస్ ని సెటప్ చేయడం అనేది త్రీ స్టెప్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ మనం డైనట్రేస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి సో వన్స్ అకౌంట్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయినప్పుడు డైనట్రేస్ ఏం చేస్తుంది అంటే సాస్ ఎన్వాయిర్మెంట్ లో మన అప్లికేషన్ మానిటరింగ్ చేసుకోవడం కోసం ఒక ఎన్వారన్మెంట్ ని క్రియేట్ చేసి అండ్ ఆ డీటెయిల్స్ ని ఏదైతే మనం ఇమెయిల్ యూజ్ చేసామో అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు దానికి పంపిస్తుంది ఓకే నెక్స్ట్ థింగ్ ఆ సాస్ ఎన్విరాన్మెంట్ నుంచి మనం వన్ ఏజెంట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫైనల్ గా ఆ డౌన్లోడ్ చేసినటువంటి వన్ ఏజెంట్ ని మన ఎన్వైరాన్మెంట్ లో ఉండే సర్వర్స్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకే వన్స్ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆ సర్వర్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి డైనాటరీస్ యూజర్ ఇంటర్ఫేస్ లో కనబడతాయి ఓకే సో నెక్స్ట్ మనం ఈ త్రీ స్టెప్స్ ని ఫాలో అయ్యి ఒక అప్లికేషన్ ఎన్వైరాన్మెంట్ విత్ డైనాటరీస్ మానిటరింగ్ సొల్యూషన్ ని సెటప్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైనాట్రేస్ ని యూస్ చేయాలంటే మనకు ఒక అప్లికేషన్ ఎన్విరాన్మెంట్ కావాలి కదా సో డైనాట్రేస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక డెమో అప్లికేషన్ని డెవలప్ చేశారనమాట మనం ఆ డెమో అప్లికేషన్ని యూజ్ చేసి ఒక అప్లికేషన్ ఎన్వరాన్మెంట్ ని సెటప్ చేసుకోవచ్చు దాని తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ లో మనం డైనాట్రేస్ ని ఇన్స్టాల్ చేసి ఆ అప్లికేషన్ని డైనాట్రేస్ ఏ విధంగా మానిటర్ చేస్తుంది డైనాట్రేస్ లో ఉండే డిఫరెంట్ కేపబిలిటీస్ ఏంటి అన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ మనం ఆ డెమో అప్లికేషన్ ని మన ల్యాప్టాప్స్ లో ఇన్స్టాల్ చేద్దాం సో ఆ డెమో అప్లికేషన్ గురించి వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ వెబ్సైట్ లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారన్నమాట నేను ఈ లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను ఓకే ఈ డెమో అప్లికేషన్ పేరు ఈజీ ట్రావెల్ సో ఇదేంటంటే ఒక వెబ్ పోర్టల్ అనమాట దాన్ని యూజ్ చేసి యూజర్స్ లాగిన్ అవ్వచ్చు వేరియస్ డెస్టినేషన్స్ కోసం వాళ్ళ జర్నీస్ ని సెర్చ్ చేసుకోవచ్చు అలాగే ఆ వెబ్సైట్ లో ఏదైనా ప్రమోషనల్స్ ఉంటే ఆ జర్నీస్ కూడా వాళ్ళు డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ క్రెడిట్ కార్డ్ తో ఆ జర్నీస్ ని బుక్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అండ్ అలాగే దానితో పాటు ఒక బిజినెస్ టు బిజినెస్ బి టు బీ అంటారు దాన్ని ఆ పోర్టల్ కూడా ఉందనమాట సో ఇది ఈ ట్రావెల్ ఏజెన్సీస్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పోర్టల్ ని యూజ్ చేసి వాళ్ళ జర్నీస్ ని మేనేజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే డిఫరెంట్ ఆ బుకింగ్ రిపోర్ట్స్ ని కూడా చెక్ చేసుకుని ఏ విధంగా బుకింగ్స్ జరుగుతున్నాయి ఎంత రెవెన్యూ వస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఏజెన్సీస్ వాళ్ళు చూసుకోవచ్చు ఓకే సో ఈజీ ట్రావెల్ అనేది మల్టీ టైర్ అప్లికేషన్ అండ్ ఇది డాట్ నెట్ అండ్ జావా తో ఇంప్లిమెంట్ చేశారు ఓకే ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట అండ్ అలాగే దీంతో పాటు వీళ్ళు ఒక కాన్ఫిగరేషన్ యువై ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో దీన్ని యూజ్ చేసి మనం ఈ అప్లికేషన్ మీద లోడ్ ని చేసుకోవచ్చు ఓకే సో రేపు మనం డయాస్ యూస్ చేస్తున్నప్పుడు మన రియల్ టైంలో లోడ్ ఎలా అయితే జనరేట్ చేస్తామో అటువంటి లోడ్ని కూడా మనం ఈ ఈజీ ట్రావెల్ మీద సిమ్యులేట్ చేసి అప్పుడు ఆ అప్లికేషన్ ఏ విధంగా మానిటర్ చేస్తుంది ఏమేమి డిఫరెంట్ మెట్రిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట సో దీనికోసం అగైన్ మనం స్క్రిప్ట్స్ డెవలప్ చేసి దాని మీద టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే అండ్ ఈ డౌన్లోడ్ సెక్షన్ లో వాళ్ళు టూ ఇన్స్టాలర్స్ ని ప్రొవైడ్ చేశారు లినిక్స్ అండ్ విండోస్ బేసిక్ గా ఈ అప్లికేషన్ అనేది లినిక్స్ లో కానీ విండోస్ లో కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట అండ్ దెన్ మనకి ఇన్స్టాలేషన్ ప్రీ రిక్విజిట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఒకవేళ ఈజీ ట్రావెల్ కనుక ఫర్ సమ్ రీజన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఫస్ట్ దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట అండ్ దెన్ ఒకవేళ మనం దీన్ని మైక్రోసాఫ్ట్ విండోస్ లో కనుక ఇన్స్టాల్ చేస్తుంటే ఈ టూ ప్రీ రిక్వెజిట్స్ ని మనం మీట్ చేయాలి ఓకే సో ఐఏఎస్ అంటే ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వర్ ఇన్స్టాల్ అయి ఉండాలి సో ఇది ఎలా కన్ఫర్మ్ చేసుకుంటామంటే మనం సెర్చ్ లో టర్న్ విండోస్ ఫీచర్స్ ఆన్ ఆర్ ఆఫ్ అనే ఆప్షన్ టైప్ చేసినప్పుడు మనకి అది ఒక కంట్రోల్ పెనల్ ఆప్షన్ చూపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట ఇది చెక్ చేసుకుని ఉండాలి ఓకే ఒకవేళ మీకు కనుక ఈ ఆప్షన్స్ సెలెక్ట్ అయ్యి ఉండకపోతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ టూ అనేది కొన్ని డాట్ నెట్ ఫీచర్స్ ని ఈ డైనట్రేస్ లో యూస్ చేసుకోవడం కోసం కావాలన్నమాట సో ఆ ప్రి అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు ఒకవేళ మీరు మీ సిస్టమ్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి వెల్ అండ్ గుడ్ ఓకే ఒకవేళ మీరు ఈ డెమో అప్లికేషన్ లినిక్స్ సర్వర్స్ లో కనుక ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇక్కడ వాళ్ళు ఏ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు ఓకే మేక్ షూర్ మీరు వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ని చేయాలి అండ్ దెన్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఫర్ విండోస్ అండ్ లినిక్స్ ఇది ఈజీ ట్రావెల్ కాన్ఫిగరేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఓకే అండ్ కొద్ది కిందకి వస్తే వీళ్ళు ఆర్కిటెక్చర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి డీటెయిల్ గా ప్రొవైడ్ చేశారు సో ది ఓవరాల్ ఆర్కిటెక్చర్ కన్సిస్ట్ ఆఫ్ టూ జావా ప్రాసెసెస్ ప్రొవైడింగ్ ది కస్టమర్ ఫ్రంట్ అండ్ అండ్ బిజినెస్ బ్యాక్ అండ్ సర్వర్ ఇక్కడ టూ జావా ప్రాసెస్ ఉన్నాయంటే ఒకటి కస్టమర్ ఫ్రంట్ అండ్ కోసం అండ్ అలాగే బిజినెస్ బ్యాక్ అండ్ కోసం అండ్ అలాగే టూ డాట్ నెట్ ప్రాసెసెస్ ప్రొవైడింగ్ బీటు బి ఫ్రంట్ అండ్ అండ్ ది పేమెంట్ బ్యాక్ అండ్ సర్వర్ సో ఇది బీ టు బి బ్యాక్ అండ్ పేమెంట్ బ్యాక్ అండ్ అనమాట అలాగే వాళ్ళకి జావా డేబీ డేటాబేస్ ని ఈ ట్రావెల్ డేటా స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తున్నారు సో మనం కూడా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు ఈ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలన్నమాట సో దాని వల్ల మనకి ఏమేమి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి అవి ఏమేమి టెక్నాలజీ టర్న్ అవుతున్నాయి ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది ఒకవేళ మిమ్మల్ని కంపెనీ లో ఒక మానిటరింగ్ సొల్యూషన్ ని రికమెండ్ చేయమన్నప్పుడు మీకు ఆ టెక్నాలజీస్ అర్థం అయితే డిఫరెంట్ మానిటరింగ్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా లైక్ డయాట్రెస్ కానివ్వండి యాప్ డైనమిక్స్ అవన్నీ కూడా ఈ టెక్నాలజీ సపోర్ట్ చేస్తాయా లేదా అనేది అర్థం అవుతుంది అండ్ అలాగే రేపు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మనకి బ్యాక్ ఎండ్ లో ఏమేమి కాంపెంట్స్ ఉన్నాయని తెలిస్తే ఈజీగా ట్రబుల్ షూట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ మనకి వీళ్ళు చూపించే ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది అండ్ అలాగే ఈ ఫ్రంట్ అండ్ బిజినెస్ ప్యాకెట్ ని కూడా అపాచి ట్యాం తో యూస్ చేశారు అండ్ డాట్ నెట్ ఫ్రంట్ అండ్ అండ్ డాట్ నెట్ బ్యాక్ ఎండ్ ని మైక్రోసాఫ్ట్ ఐఏఎస్ ప్రాస్ టెక్నాలజీ యూజ్ చేస్తారు ఓకే అండ్ దెన్ కింద వాళ్ళు ఈ అప్లికేషన్ యూస్ చేయడానికి కావాల్సినటువంటి మెమరీ రిక్వైర్మెంట్స్ ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు సో మేక్ ష్యూర్ మీకు ఇంత అవైలబుల్ మెమరీ సిస్టమ్ లో ఉండాలన్నమాట ఓకే అండ్ దెన్ టూ డెమో సినారియోస్ ఉన్నాయి వీటిని యూజ్ చేసి మనం అప్లికేషన్ మీద లోడ్ సిమ్యులేట్ చేయొచ్చు అండ్ అలాగే ఇన్ కేసు మీరు ఏదైనా కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే సినారియోస్ లో దాని ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఓకే సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేద్దాం అంటే ఈ విండోస్ ఇన్స్టాలర్ ని డౌన్లోడ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేద్దాం సో డౌన్లోడ్ సెక్షన్ లో ఈ విండోస్ ఇన్స్టాలర్ లింక్ మీద క్లిక్ చేయండి అప్పుడు అదేం ఏం చేస్తుందంటే ఆ ఇన్స్టాలర్ ప్యాకేజ్ ని మన డౌన్లోడ్స్ బోల్డర్ లో డౌన్లోడ్ చేస్తుంది ఓకే ఇది వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది డౌన్లోడ్ అవడానికి వన్స్ ఆ ప్యాకేజ్ డౌన్లోడ్ అవ్వగానే మనకి ఇలాంటి కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట డన్ అని చెప్పి ఓకే అప్పుడు మీరు డౌన్లోడ్స్ హోల్డర్స్ లోకి వెళ్ళి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట సో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే అది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట విండోస్ లో మనం చేయాల్సిందల్లా ఈ ప్యాకేజ్ని ని డబల్ క్లిక్ చేయటమే ఓకే వన్స్ డబల్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ మీకు కూడా విండోస్ ప్రొటెక్టెడ్ యువర్ పీసీ అని ఇలాంటి ఒక మెసేజ్ వస్తే ఇక్కడ మోర్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి సో బేసిక్గా ఇది ఎందుకు వస్తుందంటే ప్రతి ఒక్క అప్లికేషన్ ప్యాకేజ్ కూడా ఒక నాన్ పబ్లిషర్ ద్వారా డెవలప్ చేయబడుతుంది అనమాట ఫర్ సమ్ రీజన్ ఈజీ ట్రావెల్ అనే దానికి పబ్లిషర్ అనేది అన్నోన్ ఉంది అందుకని మన విండోస్ ఏం చేస్తుందంటే మేక్ షూర్ చేసుకుంటుంది ఈ ప్యాకేజ్ సేఫ్ అయినా ఇన్స్టాల్ చేయటం అని సిన్ మనకు తెలుసు కదా ఇది డైనాటర్స్ ఈజీ ట్రావెల్ అని చెప్పి సో అందుకని మనం రన్ అనే వే మీద క్లిక్ చేయొచ్చు ఓకే సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత సెటప్ సెట్అప్ చూపిస్తుంది ఇక్కడ మీరు ఫస్ట్ నెక్స్ట్ సెలెక్ట్ చేయండి అండ్ దెన్ మనల్ని ఇన్స్టాలేషన్ ఫోల్డర్ కన్ఫర్మేషన్ అడుగుతుంది ఇక్కడ ఒక డిఫాల్ట్ పాత్ కూడా అది రికమెండ్ చేస్తుంది ఇన్ కేస్ మీకు ఆ లో కాకుండా ఏదైనా వేరే పాత్రలో కనుక ఈ ఈజీ ట్రావెల్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఆ ఫోల్డర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి ఓకే నేను ఈ డిఫాల్ట్ పాత్ ఉంచుతాను ఎందుకంటే అదర్ సాఫ్ట్వేర్స్ కూడా ఈ డిఫాల్ట్ పాత్ లో నాకు ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి ఓకేనా అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్ ఇక్కడ అగైన్ ఇంకొక కన్ఫర్మేషన్ అడుగుతుంది అదేంటంటే ఐఏఎస్ ఎక్స్ప్రెస్ సర్వర్ బదులు మైక్రోసాఫ్ట్ ఐఏఎస్ ని వాడమంటారా ఇది ఎందుకంటే కొన్ని డాట్ నెట్ ఫీచర్స్ కోసం ఈ ఐఏఎస్ ఎక్స్ప్రెస్ సర్వర్ కావాలన్నమాట దాని బదులు నేను దీన్నే యూజ్ చేయినా అన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట సో ఇక్కడ మీరు యూజ్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని సెలెక్ట్ చేసుకోండి అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ ఫైన క్లిక్ ఇన్స్టాల్ సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఇది చాలా టర్మినస్ ఓపెన్ చేస్తుంది సో మీరు దేని మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వెయిట్ చేయండి అంటే మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఓకే సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫైనల్ మెసేజ్ చూపిస్తుంది అనమాట క్లిక్ ఫినిష్ బటన్ టు ఎగ్జిట్ ది సెటప్ విత్ సో మీరు ఫినిష్ క్లిక్ చేయండి సో దీంతో ఈజీ ట్రావెల్ అనే అప్లికేషన్ ని మనం సక్సెస్ఫుల్ గా మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసాం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఈజీ ట్రావెల్ కాన్ఫిగరేషన్ యువై ని లాంచ్ చేయాలన్నమాట సో దాన్ని లాంచ్ చేయడం కోసం మీరు ఈజీ ట్రావెల్ కాన్ఫిగరేషన్ యూఐ అని చెప్పి సెర్చ్ లో టైప్ చేయండి అండ్ దెన్ ఈ యాప్ ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మనకి ఆ ఈజీ ట్రావెల్ కాన్ఫిగరేషన్ యూఐ అనే యాప్ ఓపెన్ అవుతుంది సో దాంతో పాటు మనకి ఈ టెర్మినల్ లో ఈ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అంతా కూడా చూపిస్తుంది అనమాట సో దీన్ని క్లోజ్ చేయొద్దు సో ఇది మన ఫ్రంట్ ఎండ్ అనుకోండి ఇది ఇది బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో మనకి క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట ఓకే సో మన ఫ్రంట్ హెండ్ లో చేస్తున్నప్పుడు థింగ్స్ బ్యాక్ ఎండ్ లో లాగ్ అవుతున్నాయి అంత డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఈజీ ట్రావెల్ కాన్ఫిగరేషన్ యూఐ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట మనకి కస్టమర్ ఫ్రంట్ ఎండ్ అని సెక్షన్ లో మల్టిపుల్ ఆప్షన్స్ సో ఇవన్నీ ఏంటంటే ఈ అప్లికేషన్ ని కస్టమర్స్ డిఫరెంట్ వేస్ లో ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఒకటి వెబ్ ఇంటర్ఫేస్ లో ఓపెన్ చేసుకోవచ్చు మొబైల్ యాప్ ఉంది అండ్ అలాగే మొబైల్ వెబ్ లో కూడా ఓకే అండ్ దెన్ సేమ్ థింగ్ ఫర్ బిజినెస్ టు బిజినెస్ ఫ్రంట్ ఎండ్ ఆస్ వెల్ ఆ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ లో మనకి ట్రాఫిక్ అని ఉంది ఈ ట్రాఫిక్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇది ఇన్ని నెంబర్ ఆఫ్ ఆ రిక్వెస్ట్ ని జనరేట్ చేస్తుంది అనమాట వెబ్ లో అయితే త్రీ వెబ్ విజిట్స్ అలాగే మొబైల్ యాప్ లో అయితే టూ మొబైల్ యాప్స్ అండ్ త్రీ మొబైల్ వెబ్ ఇన్ కేసు ఈ నెంబర్ ఆఫ్ విజిట్స్ ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఈ స్లైడర్ ని మీరు రైట్ హ్యాండ్ సైడ్ డ్రాక్ చేస్తే ఆ రిక్వెస్ట్ అని పెరుగుతాయి అన్నమాట చూసారు ఇప్పుడు థర్టీన్ వెబ్ రిక్వెస్ట్ ఓకే అండ్ దాని కింద మనకి ఆ డెమోసీని ఆయన ఇచ్చినారు ప్రొడక్షన్ అని చెప్పి సో మీరు స్టాండర్డ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకేం అంటే అప్లికేషన్ ఒక స్టాండర్డ్ సినారియోలో స్టార్ట్ చేస్తుంది సో ఈ కింద ఉండే కాంపనెంట్స్ అన్ని కూడా ఆపరేటింగ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట రియల్ టైమ్ లో ఏంటంటే ఈ అప్లికేషన్ ఆల్రెడీ మన ఎన్వైరాన్మెంట్ లో రన్ అవుతూ ఉంటుంది ఓకే సో ఇప్పుడు అన్ని కాంపనెంట్స్ అన్ని ఆపరేటింగ్ లో వచ్చిన తర్వాత మీరు ఫ్రంట్ ఎండ్ కి ముందు యూఆర్ఎస్ కూడా ఇచ్చున్నారు అనమాట ఇవన్నీ ఏంటంటే ఈ అప్లికేషన్ మనం మాన్యువల్ గా బ్రౌజర్ లో లాంచ్ చేయడం కోసం సో ఈ లోకల్ హోస్ట్ ఈ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది చూసారా సో ఇది యాక్చువల్ ఈజీ ట్రావెల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట ఇది రియల్ యూజర్స్ వాళ్ళు ఈ ట్రావెల్ యూఐ ని యూజ్ చేసి జర్నీస్ ఏమేమి ఉన్నాయి డెస్టినేషన్స్ ఎక్కడ టికెట్స్ బుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు ఓకే సో దీనితో ఈజీ ట్రావెల్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఆర్ అప్లికేషన్ ఎన్వైర్మెంట్ సెటప్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డైనాట్రెస్ ని సెటప్ చేసుకోవటం సో దానికోసం మనం డైనాట్రెస్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి సో డైనాట్రెస్ డాట్ కామ్ సో ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట దీంట్లో మనం ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేస్తే ఆ ఫిఫ్టీన్ డేస్ ఫ్రీ ట్రయల్ని మనం యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మనల్ని బిజినెస్ ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని చెప్తుంది అనమాట సో ఇక్కడ మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఇవ్వాలి ఓకే సో ఇది యూట్యూబ్ ఈమెయిల్ అడ్రస్ సో ఇచ్చిన తర్వాత ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుని అని క్లిక్ చేయండి ఆ తర్వాత అది సమ్ అకౌంట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయమని చెప్తుంది లైక్ పాస్వర్డ్ నేమ్ కంపెనీ నేమ్ అలాగా ఓకే సో ఈ పాస్వర్డ్ అనేది అట్లీస్ట్వల్వ్ క్యారెక్టర్స్ లాంగ్ ఉండాలి ఇంక్లూడ్ అప్పర్ కేస్ లోవర్ కేస్ అండ్ అట్లీస్ట్ వన్ స్పెషల్ క్యారెక్టర్ అనమాట సో ఈ కాంబినేషన్తో మీరు పాస్పోర్ట్ క్రియేట్ చేయండి అండ్ దెన్ ఇక్కడ నేమ్ ప్రొవైడ్ చేయండి జాబ్ టైటిల్ సో ఏదైతే యాస్ట్రిక్ మార్క్స్ ఉన్నాయి ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట ఇవన్నీ మనం ఫీల్ చేయాలి సో కంపెనీని నేను కెనడాలో ఉంటున్నాను కాబట్టి అది బై డిఫాల్ట్ కంట్రీ కెనడాగా సెలెక్ట్ చేసుకుంది మీకు ఇండియా సెలెక్ట్ అవ్వచ్చు ఓకే అండ్ దెన్ స్టేట్ అండ్ దెన్ ఈ సాస్ ఎన్వైరాన్మెంట్ ఏ రీజన్లో డిప్లాయ్ అవ్వాలనేది మనం కూడా స్పెసిఫై చేయాలన్నమాట సో మీరు ఉండేదానికి క్లోజెస్ట్ రీజన్ని సెలెక్ట్ చేసుకోండి నేను యుఎస్ ఈస్ట్ వెర్జీనియా సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ దెన్ రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి ఆప్షనల్ అనమాట ఓకే ఆ తర్వాత మీరు ఒకవేళ మార్కెటింగ్ మెసేజెస్ ఆ అప్డేట్స్ డైనాట్రైస్ నుంచి రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ దెన్ క్లిక్ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ సో స్టార్ట్ ఫ్రీ ట్రైల్ క్లిక్ చేసినప్పుడు అది మనకేం చేస్తుందంటే బిహైన్ ద థిన్స్ సాస్లో ఒక ఎన్విరాన్మెంట్ని మన కోసం సెటప్ చేస్తుంది అనమాట సో ఈ ఫిఫ్టీన్ డేస్ మనం ఆ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకొని డైనాట్రైస్ కేపబిలిటీస్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు ఓకే ఈ ప్రాసెస్ సెటప్ అనేది అట్లీస్ట్ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది సో ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి వన్స్ ఎన్వైర్న్మెంట్ సెటప్ అయిన తర్వాత మనకి డైనాట్రస్ ఒక ఈమెయిల్ కూడా పంపిస్తుంది సో ఈ ప్రాసెస్ సెటప్ అవుతున్నప్పుడు మీరు ఇంకా డైనాట్రైస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ గెట్ టు నో డైనాట్రైస్ లింక్ మీద క్లిక్ చేయండి సో అదేం చేస్తుందంటే వాళ్ళ డాక్యుమెంటేషన్కి రీడైరెక్ట్ చేస్తుంది ఇక్కడ డైనాట్రైస్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట వాట్ ఈస్ డైనాట్రేస్ అండ్ ఆల్సో ఎలా మనం డైనాట్రస్తో స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ సైన్ అప్ చేసుకోవాలి అదే మనం అకౌంట్ క్రియేట్ చేసాం ఆ తర్వాత మనకు ఒక వెబ్ ఇంటర్ఫేస్ యూఆర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆ తర్వాత దాన్ని యూస్ చేసి మనం డైనాట్రస్ని యూజ్ చేసుకోవచ్చు ఓకే సో వన్స్ మన ఎన్విరాన్మెంట్ రెడీ అవ్వగానే మనకి యూఆర్ ఆల్ సెట్ అనే ఒక మెసేజ్ వస్తుంది ఇక్కడ నుంచి మనం డైనాట్రస్ని లాంచ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఈమెయిల్ లోకి వెళ్లి చూసుకున్నా కూడా మీకు ఒక వెల్కమ్ టు డైనాట్రస్ అనే మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది ఓకే సో దీన్ని యూస్ చేసి ఇక్కడ నుంచి కూడా మీరు మీ ఎన్వైర్మెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ దెన్ ఇక్కడ నుంచి డైనాట్రెస్ యూనివర్సిటీ లింక్ కూడా అది ప్రొవైడ్ చేస్తుంది సో డైనాట్రెస్ యూనివర్సిటీలు ఏంటంటే కొన్ని వీడియోస్ ఉంటాయి అన్నమాట ట్రైనింగ్ వీడియోస్ సో ఆ వీడియోస్ని యూస్ చేసి కూడా మనం డైనాట్రస్ గురించి తెలుసుకోవచ్చు అండ్ అలాగే లింక్ టు సపోర్ట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఓకే సపోజ్ రేపు మీరు డైనాట్రస్ ఎన్విరాన్మెంట్కి లాంచ్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి సక్సెసివర్ ఎన్వైరన్మెంట్ మీద క్లిక్ చేస్తే అది మనకి ఆ సాస్ ఎన్వైర్మెంట్ని ఓపెన్ చేస్తుంది ఓకే సో ఇక్కడ నుంచి కూడా మనం లాంచ్ డైనాట్రెస్ అందాం ఈ లాంచ్ డైనాట్రేస్ మీద క్లిక్ చేసినప్పుడు అది మనకి డైనాట్రేస్ ఎన్విరాన్మెంట్ అనేది ఓపెన్ చేస్తుంది ఓకే సో ఇది డైనాట్రేస్ యూజర్ ఇంటర్ఫేస్ ఓకే కొన్ని ఆర్గనైజేషన్స్లో ఇంకా ఓల్డ్ వర్షన్ ఆఫ్ డైనాట్రేస్ని యూజ్ చేస్తున్నారు అటువంటిప్పుడు ఆ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సో దాన్నే క్లాసిక్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు ఒకవేళ మీరు ఆ ఇంటర్ఫేస్కి స్విచ్ అవ్వాలనుకుంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కింద మన పేరు కనబడుతుంది దాని మీద క్లిక్ చేసి ఈ లేటెస్ట్ డైనాట్రైస్ ఆప్షన్ని మీరు డిజేబుల్ చేయాలన్నమాట అప్పుడు అది మనల్ని ఆ ఓల్డ్ క్లాసిక్ యూజర్ ఇంటర్ఫేస్కి స్విచ్ చేస్తుంది ఓకే ఈ యూజర్ ఇంటర్ఫేసెస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండు కూడా డిఫరెంట్ వేస్ అనమాట టూ ది డిఫరెంట్ డైనాట్రైస్ ఫీచర్స్ ఓకే కొన్ని ఆర్గనైజేషన్స్లో ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి బై డిఫాల్ట్ ఇది కనబడుతుంది ఇప్పుడు లేటెస్ట్గా యూజ్ చేసే వాళ్ళకి కొత్త యూజ్ ఇంటర్ఫేస్ కనబడుతుంది అనమాట ఒకవేళ మీరు లేటెస్ట్ ఇంటర్ఫేస్కి స్విచ్ చేయాలనుకుంటే ఈ ట్రై ఇన్ లేటెస్ట్ డైనాట్రస్ అనేది కదా దాని మీద క్లిక్ చేయాలి ఓకే సో ఇక్కడ మీరు గెట్ స్టార్టర్ మీద క్లిక్ చేయండి అండ్ దెన్ అగైన్ న్యూ ఇంటర్ఫేస్కి స్విచ్ అవుతామన్నమాట సో డైనాట్రస్ ఎన్వార్న్మెంట్ అనేది మనకి సెటప్ అయింది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం వన్ ఏజెంట్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి సో దట్ ఈజీ ట్రావెల్ అప్లికేషన్ని ఆ ఏజెంట్ మానిటర్ చేసి మనకి మెట్రిక్స్ అంతా కూడా ఈ డైనాట్రస్ యూజర్ ఇంటర్బేస్ లో చూపిస్తుంది అనమాట సో ఇది ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే మీరు యాప్స్ మీద క్లిక్ చేసి మనకి మేనేజ్ అనే కేటగిరీ ఉంటుంది ఈ సెక్షన్ లో డిప్లాయ్ వన్ ఏజెంట్ సో దీన్ని మీరు క్లిక్ చేయాలి ఆర్ ఈ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు డిప్లాయ్ వన్ ఏజెంట్ అని టైప్ చేసినా కూడా మీకు సేమ్ లింకే చూపిస్తుంది అనమాట సో దీని మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మనకి ఈ డౌన్లోడ్ డైనట్రస్ వన్ అజెంట్ స్క్రీన్ వస్తుంది ఇక్కడ మీకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ చూపిస్తుంది అనమాట సో ఈ డైనాట్రైస్ వన్ అజెంట్ మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు విండోస్ లినిక్స్ ఏఎక్స్ ఎక్స్ఎల్ఆర్ఎస్ ఓకే సో ఇది విండోస్ ల్యాప్టాప్ కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకుందాం అండ్ దెన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు పాస్ టోకెన్ని ని క్రియేట్ చేయాలన్నమాట ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం సో ఫస్టే మనం యూస్ చేస్తున్న మన దగ్గర టోకెన్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా టోకెన్ని ని క్రియేట్ చేసుకోవచ్చు సో అది క్రియేట్ చేసిన తర్వాత మాకు ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ప్లీజ్ కాపీ అండ్ స్టోర్ యువర్ టోకెన్ ఇన్ పాస్వర్డ్ మేనేజర్ ఇన్ కేస్ మనం సేమ్ టోకెన్ రీయూస్ చేసుకోవాలనుకుంటే దీన్ని కాపీ చేసి సేఫ్ లొకేషన్లో స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే వన్స్ మనం స్క్రీన్ క్లోజ్ చేసిన తర్వాత ఆ టోకెన్ని మనం చూడలేము అనమాట ఓకే ఒకవేళ మీరు ఇప్పుడు చూడాలనుకుంటే ఇక్కడ నుంచి చూడొచ్చు నెక్స్ట్ మనం ఈ ఏజెంట్ని ఏ మానిటరింగ్ మోడ్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆప్షన్ని స్పెసిఫై చేయాలి మనకి ముందు ఫుల్ స్టాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మోడ్స్ అనేవి ఉండవు ఇప్పుడు కొత్తగా డిస్కవరీ మోడ్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు బట్ ఫుల్ స్టాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీలో ఏజెంట్ని ఇన్స్టాల్ చేస్తే అది ఓన్లీ వాయిస్ లెవెల్ మెట్రిక్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది లైక్ సిపియూ మెమరీ డిస్క్ ఆ విధంగా అదే ఫుల్ స్టాక్ మోడ్లో కనుక మీరు ఏజెంట్ని ఇన్స్టాల్ చేస్తే ఆ సిస్టంలో రన్ అవుతున్న అప్లికేషన్స్ అన్నిటినీ కూడా డిటెక్ట్ చేసుకొని దాన్ని డీప్ మానిటరింగ్ చేస్తుంది ఓకే మీకు ఈ మానిటరింగ్ మోడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు వాట్ ఈజ్ మానిటరింగ్ మోడ్ అని క్లిక్ చేసినప్పుడు అది అగైన్ లో చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ఈచ్ మానిటరింగ్ మోడ్లో ఏమేమి ఫీచర్స్ని అట్రైస్ ప్రొవైడ్ చేస్తుందని ఓకే అండ్ దెన్ ఒకవేళ మీరు ఇంకా ఫర్దర్ కస్టమైజ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ దెన్ క్లిక్ డౌన్లోడ్ వన్ ఏజెంట్ ఇన్స్టాలర్ వన్స్ ఏజెంట్ మనకి డౌన్లోడ్ అయిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ వస్తుంది ఓకే మీరు ఏజెంట్ని ఏదర్ మీరు ఈ ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని రన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆర్ త్రూ షెల్ కమాండ్ కూడా మీరు రన్ చేసుకోవచ్చు అనమాట మనం ఈ వీడియోలో ఈ ఇన్స్టాలర్ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా రన్ చేయడం వల్ల తెలుసుకుందాం సో మీరు డౌన్లోడ్స్ ఫోల్డర్స్కి వెళ్ళి ఇక్కడ చూస్తే మీకు డైనాట్రైస్ వన్ ఏజెంట్ విండోస్ అనే ఒక ప్యాకేజ్ కనబడుతుంది దాని మీద డబల్ క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో క్లిక్ ఎస్ సో అది మనకి సెటప్ విజార్డ్ చూపిస్తుంది సో ఇక్కడ మీరు ఈ వెల్కమ్ టు డైనాట్రైస్ వన్ ఏజ్ సెటప్ విజార్డ్లో క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ అగైన్ మనం ఏ ఇన్స్టాలేషన్ ఫోల్డర్లో ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ పాత అనేది స్పెసిఫై చేయాలి సో ఇక్కడ కూడా డిఫాల్ట్ లొకేషన్ నేను ఉంచుతున్నాను ఇన్ కేసు మీరు చేంజ్ చేయాలనుకుంటే బ్రౌజ్ అని చెప్పి మీరు కావాల్సిన లొకేషన్ని స్పెసిఫై చేసుకోవచ్చు ఓకే అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్ ఇక్కడ మీరు సమ్ కస్టమైజేషన్స్ ప్రొవైడ్ అనమాట మనం ఏదో ఇందాక ప్రీవియస్ స్క్రీన్లో అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు అది ఇక్కడైనా ప్రొవైడ్ చేయొచ్చు ఈ కస్టమైజేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కస్టమైజేషన్ ఏంటంటే హోస్ట్ గ్రూప్ రేపు మన రియల్ టైంలో అప్లికేషన్ అనేది మల్టిపుల్ సర్వర్స్ మీద డిప్లాయ్ అయి ఉంటుంది కదా సో అటువంటి సర్వర్స్ అన్ని మానిటర్ చేసినప్పుడు ఒక గ్రూప్ గా మనం క్రియేట్ చేసుకుంటే రేపు మనం ఏదైనా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు సమ్ అదర్ ఫీచర్స్ యూస్ చేస్తున్నప్పుడు ఆ గ్రూప్ని రిఫర్ చేస్తే డైనాటర్ సెండ్ చేస్తుందంటే ఆ గ్రూప్లో ఉండే సర్వర్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేస్తుంది ఓకే సో మీరు దాని గురించి మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఈ కస్టమ్ వన్ ఏజ్ ఇన్స్టాలేషన్ అండ్ విండోస్ అని క్లిక్ చేసినప్పుడు అగైన్ డాక్యుమెంటేషన్ తీసుకెళ్తుంది ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట సో మనం యూస్ట్ అయిపోయేది సెట్ హౌస్ గ్రూప్ అనేది ఓకే సో హైఫన్ హైఫన్ సెట్ హోస్ట్ గ్రూప్ ఈక్వల్ టు అండ్ దెన్ వాల్యూ ఈజీ ట్రావెల్ అప్లికేషన్ కాబట్టి నేను ఈజీ ట్రావెల్ అన్నాను అండ్ దెన్ ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట సో ఈ నేమింగ్ కన్వెన్షన్ ఏదైనా ఇవ్వచ్చు బట్ మీనింగ్ ఫుల్ ఇవ్వండి మీ లో డైన టెస్టింగ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేసి దాన్ని బట్టి ఆ ఏజెంట్ ఇన్స్టలేషన్ అనేది ఆ సర్వలో జరుగుతుంది ఓకే అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్ దాని తర్వాత ఇన్స్టాల్ సో దీంతో మన ఏజెంట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అవడానికి వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది సో ఆ ఇన్స్టాలేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి సో వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి కంగ్రాచులేషన్ మెసేజ్ వస్తుంది సో ఇక్కడ మీరు క్లిక్ ఫినిషన్ అండి సో దీనితో వన్ ఏజెంట్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయింది ఓకే సిన్స్ మన ఏజెంట్ అనేది ఈ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి ఈ ల్యాప్టాప్లో ఉండే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అది మానిటర్ చేసి ఈ డైనాట్రెస్ ఈవైలో చూపిస్తుంది అనమాట సో ఆ ఇన్ఫర్మేషన్ చూడటానికి మనం ఈ యాప్స్ మీద క్లిక్ చేసి అగైన్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్జర్వబిలిటీలో హోస్ట్ క్లాసిక్ని క్లిక్ చేయాలన్నమాట ఆర్ మీరు ఈవెన్ సెర్చ్లోకి వెళ్ళి హోస్ట్ అని టైప్ చేస్తే మనకి ఆ హోస్ట్ క్లాసిక్ అనేది ఫస్ట్ చూపిస్తుంది సో దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి మన విండోస్ మెషిన్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది చూసారా ఇది విండోస్ మెషిన్ నేమ్ అనమాట సో టు డబుల్ కన్ఫామ్ సిస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ మనం కంపారిజన్ చేసుకోవచ్చు చూసారా ఈ ల్యాప్టాప్ హెచ్పి ఫైవ్ టు కే క్యూ సిక్స్ క్యూ సో ఇది ఈ విండోస్ యొక్క నేమ్ అనమాట సో ఏజెంట్ ఏం చేస్తుందంటే ఈ సిస్టమ్ని డిటెక్ట్ చేసుకొని దాని పేరు దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి చూపిస్తుంది అనమాట ఓకే అండ్ వన్ ఫైనల్ థింగ్ మనం ఏం చేయాలంటే ఆ హోస్ట్ మీద క్లింక్ చేసి మీరు కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రాసెసెస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట సో ఈ కామ్ డాట్ డైనాట్రైస్ ఈజీ ట్రావెల్ అనేది ఈజీ ట్రావెల్ రిలేటెడ్ ప్రాసెసెస్ ఓకే సో ఇక్కడ దాని స్టేట్ చూస్తే మీరు అది ప్రాసెస్ మస్ట్ బి రీస్టాడర్డ్ అంటుంది సో ఎప్పుడైతే ఫస్ట్ టైం మన ఏజెంట్ని ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేవి కూడా రీస్టార్ట్ చేయాలన్నమాట అప్పుడే ఈ వన్ ఏజెంట్ అనేది ఆ అప్లికేషన్ ప్రాసెస్లో రెస్పెక్టివ్ కోడ్ మాడ్యూల్స్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని డీప్ మానిటరింగ్ చేస్తుంది ఓకే సో ఈజీ ట్రావెల్ని ఎలా రీస్టార్ట్ చేస్తామంటే జస్ట్ మనం ఆ కాన్ఫిగరేషన్ యుఐలోకి వెళ్ళి డౌన్ క్లిక్ చేస్తే మనకి ఏదైతే మనం అప్లికేషన్ని లాంచ్ చేసామో యూజింగ్ డిఫరెంట్ సినారియో అది ఫస్ట్ షట్ డౌన్ చేస్తుంది ఆ తర్వాత మీరు ఈ క్రాస్ సింబల్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఆ కాన్ఫిగరేషన్ యూఐ అనేది క్లోజ్ అయిపోతుంది ఓకే అగైన్ మీరు దాన్ని ఓపెన్ చేస్తే అది రీస్టార్ట్ చేసినట్టు అనమాట ఇది ఇది ట్రావెల్ని రీస్టార్ట్ చేసేది సింపుల్ మీరు దాన్ని క్లోజ్ చేసి రీఓపెన్ చేయటం ఓకే వన్స్ మీకు ఇది ట్రావెల్ యూఐ కంప్లీట్ గా రీస్టార్ట్ అయిన తర్వాత మీరు ఈ డైనాట్రేస్ యూజర్ ఇంటర్ఫేస్ ని చేస్తే మీకు ఆ వార్నింగ్ మెసేజ్ అనేది పోతుంది ఓకే ఇప్పుడు ఒకసారి మళ్ళీ పేజీని రిఫ్రెష్ చేద్దాం సో చూసారా మనకి ఇందాక సింబల్ ఉంది కదా ఇప్పుడు మనకి డీప్ మానిటరింగ్ ఈజ్ యాక్టివ్ అనే మెసేజ్ చూపించింది ఓకే సో ఈ విధంగా మీరు రీస్టార్ట్ చేయడం వల్ల వన్ ఏజెంట్ ఆ అప్లికేషన్ ని డీప్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది సో మనం ఇది ట్రావెల్ అయిన డెమో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాం ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసాం డైనట్ వన్ ఏజెంట్ డౌన్లోడ్ చేసుకొని మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకున్నాం ఓకే ఒకవేళ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి ఏజెంట్ని ఫర్ సమ్ రీజన్ ద ప్రాసెస్ వెరీ సింపుల్ అనమాట మీరు కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్లో అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అండ్ దెన్ మనకి డైనట్రైస్ వన్ ఏజెంట్ అనే ప్రోగ్రామ్ కనబడుతుంది దాని మీద సెలెక్ట్ చేసుకుని అన్ఇన్స్టాల్ అంటే ఏజెంట్ని ఈ ల్యాప్టాప్ నుంచి అన్ఇన్స్టాల్ చేస్తుంది అదే మీరు ఒకవేళ ఈజీ ట్రావెల్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే మనం ఈజీ ట్రావెల్ ఇన్స్టాలర్ ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా దాన్ని డబల్ క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి ఈ విజాట్ చూపిస్తుంది నెక్స్ట్ అండ్ దెన్ ఇక్కడ మనకి రిమూవ్ ఆప్షన్ ఉందనమాట ఆ రిమూవ్ మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఈజీ ట్రావెల్ని మన సిస్టమ్ నుంచి అన్ఇన్స్టాల్ చేస్తుంది ఓకే సో ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వర్క్ చూసినందుకు ఐ హోప్ ఈ వీడియోలో నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు అర్థమై ఉంటాయనుకుంటున్నా ఇన్ కేస్ ఏదైనా క్లియర్గా లేకపోతే ఆర్ మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లీవ్ ఇ కమెంట్ ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నింటినీ కూడా నేను గెట్ హాప్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ ని మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేశాను మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటారు సో నేను మిమ్మల్ని ఈ మాడ్యూలో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ స్టే సేఫ్ అండ్ కీ ప్లానింగ్